జిల్లాలో భార్యాభర్తల విడాకుల విషయంలో కోర్టు విచిత్రమైన తీర్పు ఇచ్చింది. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు అన్ని మంచి చెడు కలిసి పంచుకున్నప్పుడు, విడిపోయినప్పుడు కూడా అలాగే పంచుకోవాలని తీర్పు ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే, మిచిగాన్‌కు చెందిన రిచర్డ్ తన భార్య మేరీతో విడాకులు తీసుకోవడానికి 2011లో దరఖాస్తు చేసుకున్నాడు. ఇక ఇద్దరు విడాకులకి దరఖాస్తు చేసుకున్నాక 2 ఏళ్లకు 2013లో రిచర్డ్ జెలెస్కోకు 556,64,000 లాటరీ తగిలింది. కేసు కోర్టులో ఉండగా రిచర్డ్‌కు లాటరీ తగలడంతో ఆ డబ్బు మొత్తం తనకే చెందుతుందని రిచర్డ్ భావించాడు. అయితే వాళ్ళ కేసును వాదించిన లాయర్ మాత్రం భార్యాభర్తలిద్దరూ డబ్బు సమానంగా పంచుకోవాలని వాదించాడు. అయితే ఆ లాయర్ ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ కేసు ఇన్నేళ్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఫైనల్ హియరింగ్కి వచ్చిన కేసును క్షుణ్ణంగా పరిశీలించిన జడ్జి ప్రైజ్ మనీ ఇద్దరు చెరి సమానంగా పంచుకోవాలని తీర్పునిచ్చారు. భార్యాభర్తలుగా కలిసిన్నప్పుడు రిచర్డ్ కంటే మేరీనే ఎక్కువ సంపాదించిందని, పైగా 3 పిల్లలు తల్లి మేరీతోనే జీవిస్తున్నట్టు లాయర్ గుర్తు చేశారు. నష్టాలను ఇద్దరూ కలిసి పంచుకున్నప్పుడు లాభాన్ని కూడా కలిసే పంచుకోవాలని జడ్జి సూచించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో రిచర్డ్ తాను గెలుచుకున్న ప్రైజ్ మనీలో సగం తన భార్యకి ఇవ్వాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మర్చి మాధవి.